ఎన్నికల పీఆర్సీ ఉద్యోగుల్లో వ్యతిరేకత చల్లార్చేందుకు సర్కార్ అడుగులు. పీఆర్సీకి విశ్రాంత ఐఏఎస్ ను చూడండి. సాధారణ పరిపాలన శాఖకు సంకేతాలు. ఇప్పటికే అధికారుల వేట ప్రారంభించిన జీఏడి తొలుత ఐఆర్ ఎన్నికల ముందు ఫిట్మెంట్. ఉద్యోగులకు ఒక డిఏ ప్రకటించిన సర్కార్ మిగిలిన రెండు త్వరలోనే ప్రకటించే అవకాశం. ఎన్నికల ముందు మచ్చిక చేసుకునేలా పావులు కదుపుతా ఉందట కాక. ఏం చేస్తున్నట్టు ఇప్పుడు పీఆర్సీ పీఆర్సీ ముందుకు వచ్చింది. ఇప్పటి వరకు పీఆర్సీలో చెప్పినట్టుగా పీఆర్సీ ఒకవేళ నియమించినాం కదా, నియమించిన తర్వాత మీరు నియమించినటువంటి కమిటీ మీరు చైర్మనే ఏమని చెప్పిండు, 191,126 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, అవి శాంక్షన్డ్ పోస్టులు అని చెప్పిండు. మరి ఏమైంది పీఆర్సీది? అట్లే ఉంటుంది. పోయిన పీఆర్సీది ఏమైంది? అది ఉండదు. ఉద్యోగులు మంచి చేసుకునే కార్యక్రమం చేపడతా ఉండట ఉద్యోగులు తస్మాత్ జాగ్రత్త చూడండి ఒకసారి. ఎందుకంటే ఉద్యోగులు దర్చుకుంటే 100% ఏమైనా చేయగలుగుతారు. టీచర్లు కానీ తర్వాత ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు కానీ అందరూ కూడా ఉద్యోగులు దర్చుకుంటే ఏమైనా చేయగలుగుతారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వీళ్ళని బాగా ఉద్యోగులను పరిశాన పెడుతుందని చెప్పేసి అంటే లాస్ట్కి వస్తే ఆయనని పంపించేసారు. అంటే ఇటువంటి అంటే దమ్ము తర్వాత సత్తా తర్వాత ఇటువంటి అంటే చేయగలిగేది ఆలోచన శక్తి ఉంటుంది, తర్వాత ఓటర్లను ప్రభావితం చేసే శక్తి ఉద్యోగుల దగ్గర 100% ఉంటుంది. మీరు ఒకసారి ఆలోచించుకొని మళ్ళీ మోసపోతే గట్లే ఉంటుంది కథ, నక్క ప్రమాణం చేసినట్టే ఉంటుంది.